नल्गुंडा सीपीएम पार्टी कार्यालय में एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो माजी एम्मेल्ये सीपीएम राष्ट्र कार्यदर्शि वर्ग सभ्युलु जूलकंटि रंगारेड्डी मात्लाडुतू आगस्टु 2న ఆలయకు వస్తున్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు। सीपीएम भवन एर्पाटु चेसिन पात्रिकेयुल समावेशंलो जूलकंटि रंगारेड्डी मात्लाडुतू आगस्टु 2న सीएम కేసీఆర్ నల్గొండ ఆలయ పట్టణానికి రావడం జరుగుతుందని సీఎం నల్గొండ జిల్లాకి రావడం సంతోషకరమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా సంగతి సంక్షేమానికి అతిపెద్ద एसएलबीसी प्रोजेक्ट डिंडी एत्तिपोतल प्रोजेक्ट इप्पटिकी पूर्ति काक निर्वीर्यंगा उंदनी एन्निकल्लो इच्चिन अनेक हामीलनु पूर्ति चेसे विधंगा सीएम కేసీఆర్ निर्णयं उंडालनी तेलिपारु। प्रतिपक्ष पार्टीलु प्रजल पक्षान अनेक समस्यलु प्रभुत्वं दृष्टिकी तीसुकुपोवडानिकी सीएम तमकु समयं इव्वालनी अन्नारु। ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యాపార కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నారి ఐలయ్య మరియు పాలడుగు నాగార్జున, సలీం బండ శ్రీశైలం తదితరులు ఉన్నారు। ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, రెండు టీబీఎం మిషన్లు ఆగిపోయినే, దాని కావాల్సిన బడ్జెట్ ఇచ్చినట్లయితే ఆ టీబీఎం మిషన్లు నడిస్తే ఒక సంవత్సరం లేదా సంవత్సరంలో కంప్లీట్ అయ్యేంత అవకాశం ఉంది। కానీ ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ టన్నెల్ అనేది పూర్తి కాని పరిస్థితి। అట్లాగే ఉదయ సముద్ర ఎత్తిపోతల పథకం 1 లక్ష ఎకరాలకు ఉద్దేశించబడింది, దాంట్లో లోపట సీసీ లైనింగ్ చేయడం, ఇతర ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పంట కాలవలు కాదు పిల్ల కాలవలు సబ్ మైనర్స్ మైనర్స్ అన్ని కూడా చేయడానికి వీలుగా ఒక 500 కోట్లను తక్షణం కేటాయిస్తే అది ఈ పనులు పూర్తవడానికి అవకాశం ఉంది। అట్లాగే వరద కాలవ ఏర్పాటు వరద కాలవ కింద కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా చాలా చేయాల్సి ఉంది, దాంతో పాటు మైనర్ సబ్ మైనర్ కాలవలు కూడా తవ్వాల్సిన అవసరం ఉంది। కానీ ఇప్పటివరకు దాని కూడా తగినంత బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ పనులు గత 10 సంవత్సరాలుగా ఆ పని చేయలేకపోతున్నారు। ఇక డిండి ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం మొదట్లో వెంటనే చేసేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే డిపిఆర్ అని దాన్ని ఇప్పటివరకు అప్రూవల్ చేయలేదు। దాని కారణంగా కొన్నాళ్ళేమో ఎదుల్లా రిజర్వాయర్ నుంచి డిండిలోకి నీళ్లు తీసుకొచ్చి బ్యారేజ్ కట్టి మిగతా అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పంపించి 3 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు। కానీ ఇప్పుడు ఒట్టెం రిజర్వాయర్ నుంచి ఇస్తాం మరొక ఎస్టిమేట్ తయారు చేశారు, కానీ ఇప్పుడు ఎదుల్ల లేదు ఒట్టెం లేదు, ఇంతవరకు ఆ డిపిఆర్ అప్రూవల్ కాకపోవడంతో ఈ ప్రాజెక్టే పట్ల ముఖ్యమంత్రి ఎంత అశ్రద్ధ వహిస్తున్నాడు అనేది అర్థమవుతుంది। అందుకే ప్రజలు రైతాంగం అంతా కూడా చాలా ఆందోళనగా ఉన్నారు। కాబట్టి ఇప్పటికైనా ఈ గోదావరి బోర్డు కృష్ణా బోర్డు అని అధికారమంతా కేంద్రం చేతుల్లోకో బోర్డుల చేతుల్లోకో వెళ్ళక ముందే డిపిఆర్ అప్రూవల్ చేస్తే ఇంకా బాగుండేది, కానీ ఇప్పటికైనా సరే పిలుచుకోలేదు। వెంటనే డిపిఆర్ అప్రూవల్ చేసి దానికి అవసరమైన నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది। తద్వారా దేవరకొండ ముంగోడు ప్రాంతాలకి అవి దీర్ఘకాలికంగా క్షామ పీడిత ప్రాంతాలు ఉన్నాయి, కాబట్టి వాటికి నీరు అందే అవకాశం ఉంది, అది తక్షణం చేయాలని కోరుతున్నాం। అట్లాగే సీసీ ప్రాజెక్ట్ 4.43 టిఎంసీల సామర్థ్యం ఉంది, దాన్ని 8 టిఎంసీలకు పెంచి ఇంకా ఆయకట్టుకు ఎక్కువ ఆయకట్టుకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి గతంలోనే వాగ్దానం చేసిండు, అది కూడా నేటి వరకు ఏ దానికి సంబంధించిన ఊస ఎత్తడం లేదు। పైగా ఎప్పుడు నీళ్లు నిండినప్పుడల్లా ఏవో గేట్లు అవి కొట్టుకుపోవడం, ఆ నీళ్లు లీకేజ్ అయిపోవడమే తప్ప దానికి ప్రత్యేకంగా ఏ ఇంకా డ్యామేజ్ కాకుండా మొత్తం మరమ్మతులు చేసిన పరిస్థితి లేదు, సామర్థ్యాన్ని పెంచిన పరిస్థితి అంతకంటే లేదు। అందుకనే ఈ ముఖ్యమైనటువంటి ఈ 4 ప్రాజెక్టులు, అట్లాగే లిఫ్టులో సంబంధించి కూడా మిగతా పనులు డెడికేటెడ్ ఫీడర్స్ వేసినప్పటికీ కూడా మిగతా పనులు కావట్లేదు, కాబట్టి అది ఈ రకంగా చేసినప్పుడు సుమారు 5 లక్షల ఎకరాల వరకు కూడా నల్గొండ జిల్లాలో అదనపు సేద్యం వచ్చి రైతాంగ ఈ భూములన్నీ కూడా బీడుబారకుండా సస్యశ్యామలమై మొత్తం జిల్లాలో ప్రజల యొక్క జీవన స్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంది। డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు ఖాళీగా, కానీ జిల్లాలో కరెక్ట్గా విద్యాత్మకంగా వెళ్ళి ఆయుధారం పేరుతోటి మొక్కలు నాటి ఈరోజు పేదలకేమో పట్టాలు ఇచ్చారు, పట్టాలు హక్కులు ఉన్నాయి, భూమి ఇవ్వడానికి కృషి చేసుకోవడానికి హక్కు లేదు అంటున్నారు, కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కులు చల్లవని చెప్తున్నారు। మరి ఈ ప్రభుత్వం ఏమో వాళ్ళ కొత్త పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇళ్ల స్థలాల కోసం మీరు కేటాయించవచ్చు, కానీ వాటి పెద్ద పేదలకు ఇవ్వకుండా మళ్ళీ వాటి ఆ స్థలాలలో ఈరోజు హరితారం పేరుతో చెట్లు నాటేసి మళ్ళీ గుద్దుకునేటువంటి ప్రయత్నం జరిగింది। దీన్ని మేము వ్యతిరేకిస్తాము, ఇప్పటికీ అనేక గ్రామాల్లో ప్రజలు ప్రతిఘటన చేస్తూ ఉన్నారు। ఇప్పటికైనా నల్గొండ జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో ఉండొచ్చు జిల్లాలో ఉండొచ్చు, కానీ ఇటువంటిది అది ప్రధాన సమస్యగా ముందుకు వస్తుంది। హరితారానికి సంబంధించిన స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, పచ్చరాయిలే కొరగొక్కుమోలు ఉన్నాయి, వాటిల్లో నాటడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి స్థలాల్లోనే
మళ్ళీ అధికారం పెట్టు ముట్టనట్లు అంటే మరి ఒక అన్యాయం లేదు. అందుకని పునరుక్తం పరిశీలించి వీటిని మళ్ళీ ప్రజలకే చెందే విధంగా అప్పులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టుల విషయంలో వివాదాస్పదమైనటువంటి తెలుగు రాష్ట్రాల మధ్యన జరుగుతున్నటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో అవి సామస్యపూర్వకంగా రెండు ప్రభుత్వాలు కూర్చొని పరిష్కారం తీసుకోవాలని నేను చెప్తూ వస్తున్నాం. కానీ దాని పేరుతో నల్గొండ జిల్లాకు అన్యాయం చేస్తే ఇక్కడ ప్రజలు ఊరుకునేది లేదు. అందుకని ఈరోజు కృష్ణా నది బేసుడిగా ఉన్నటువంటి నీళ్లను మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోకపోతుంటే ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రకటించాలి, ప్రజల సహకారం అందిస్తాం. కానీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మేము ప్రజల తరఫున అటువంటి అన్యాయం జరుగుతూ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి స్పష్టత ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.